ప్రభా సలార్ చిత్ర టికెట్ల ధరల పెంపునకు ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లలో సలార్ మూవీ టికెట్లు 100 రూపాయలు పెంచుకునేందుకు సర్కార్ అనుమతిచ్చింది. సాధారణ థియేటర్లలో అయితే 65 రూపాయల వరకు రేటు పెంచుకోవచ్చు. మొదటి వారం రోజులు ఈ పెరిగిన టికెట్ల రేట్లు వర్తిస్తాయి. 22వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో కూడా అనుమతిచ్చింది ప్రభుత్వం. అయితే పరిమిత థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షోకు అనుమతి ఉంటుంది. ఏపీలో కూడా సలార్ సినిమా టికెట్ల ధరల పెంపునకు సర్కార్ అనుమతిచ్చింది. ఈ మేరకు అన్ని థియేటర్లలో 40 రూపాయల వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. 10 రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ రేట్లు వర్తిస్తాయి. ప్రభాస్, పృథ్వీరాజు ప్రధాన పాత్రులుగా ప్రశాంతిని తెరకెక్కించిన ఈ చిత్రం 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రభాస్ మూవీ చూసేందుకు బెనిఫిట్ షోలో టికెట్లు తీసుకునేందుకు అభిమానులు అయితే పోటెత్తున్నారు. అయితే ధరలు కూడా పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అభిమానులు ఏమంటున్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి సలార్ సినిమాకి ఆల్రెడీ అన్ని థియేటర్స్ కూడా బుకింగ్ ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రోజు సాయంత్రం ఓపెన్ అవడం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో మైత్రి మూవీస్ వాళ్ళు, ఆ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం 40 రూపాయలు పెంచితే తెలంగాణలో మాత్రము మల్టీప్లెక్స్ లోనేమో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ కైతేనేమో 65 రూపాయలు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ కొద్ది నిమిషాల క్రితమే రావడంతో ఇప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా మొత్తం కూడా దానికి సంబంధించి ఆన్లైన్ లో టికెట్లు కూడా అమ్మకాన్ని కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతము ఆఫ్లైన్ స్క్రీన్స్ కు సంబంధించి చూస్తుంటే మైత్రి మూవీస్ 2 థియేటర్లు హైదరాబాద్ లో ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి సంధ్యా థియేటర్ అయితే, మరొకటము కూకటపల్లి దగ్గర ఉన్నటువంటి విశ్వనాథ థియేటర్. ఇక్కడ మాత్రము ఫ్యాన్స్ మాత్రం చాలా భారీ స్థాయిలో క్యూ కట్టి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అంటే ఇలాంటి ఆ క్యూ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. బాహుబలి సినిమా టైంలోనే మనము అంత 1 కిలోమీటర్ దాదాపు ఉండే విధంగా క్యూ మనం చూడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ సలార్ సినిమాకు మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా ఉండటం కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆన్లైన్ లో తీసుకున్నటువంటి ఫ్యాన్స్ ఇప్పుడు ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవాలంటే ఆ క్యూలో నుంచి తొక్కిసలాట ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కువ గుమిగూడే పరిస్థితి ఉండటము కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆన్లైన్ టికెట్లు కూడా ఓపెన్ చేయాలని కూడా వాళ్ళు కూడా కోరటం జరిగింది. దీనికి సంబంధించి కూడా మైత్రి మూవీస్ వాళ్ళు కూడా స్పందించి వెంటనే దానికి సంబంధించి కూడా ఆన్లైన్ కూడా టికెట్లు మొత్తం కూడా నైజాం ఏరియాలో ఏదైతే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ సినిమా అన్ని థియేటర్లు కూడా ఆన్లైన్ కూడా టికెట్లు బుక్ మై షో ద్వారా, పేటీఎం ఇలా అన్నిట్ల ద్వారా కూడా వాళ్ళు టికెట్లు కూడా విక్రయించడానికి కూడా పెట్టడం కూడా జరిగింది. కాకపోతే ఈ రోజున టికెట్ల ధరలు ఇప్పుడు పెంచు గవర్నమెంట్ 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవో ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఇలా ఆన్లైన్ పోర్టల్ కూడా టికెట్లకు సంబంధించి విక్రయానికి సంబంధించి కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం చూస్తుంటే ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటము, ఇప్పటికే మిగతా బాలీవుడ్ దాంతోపాటు ఓవర్సీస్ లో కూడా టికెట్లు కూడా భారీ స్థాయిలోనే అమ్ముడుపోవడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఫ్యాన్స్ కూడా మొదటి రోజు బెనిఫిట్ షోకి ఏమైనా ధర మారుతుందా, దానికి ఏమైనా పెంచుతారా? ఇంకా బెనిఫిట్ షో కూడా కంపల్సరీగా ఇంకా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం దాదాపు తెలంగాణలో మాత్రము 20 థియేటర్లకు సంబంధించి బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది 22వ తేదీన. సో దీనికి ఇక్కడ కొంత అదనపం కూడా చార్జెస్ కూడా మళ్ళీ ఇంకా పెంచుకుంటే బెనిఫిట్ షో ధర ఎంత ఉండొచ్చు టికెట్ ధర? ప్రస్తుతం అయితే సింగిల్ స్క్రీన్ సంబంధించి 65, మల్టీప్లెక్స్ లో అయితేనేమో 100 పెంచారు. కాబట్టి బెనిఫిట్ షోకి మాత్రము మరొక 100 రూపాయలు అదనంగానే ఉంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది కొన్ని చారిటీ ట్రస్ట్ కి దానికి సంబంధించి షోస్ కూడా వేసుకుంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మళ్ళీ ఒక సపరేట్ గా ఏదైనా జీవో కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 20 థియేటర్లకు మాత్రం 2 తెలంగాణలో దానికి సంబంధించి కూడా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక అదనపు షోకి మాత్రము ఇవ్వడం కూడా జరిగింది. అది ఉదయం 4 గంటల నుంచి కూడా అదనపు షోకి కూడా చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 5 షోలతో పాటు ఇప్పుడు వస్తున్నటువంటి షో చూస్తే మొత్తం 6 షోలు కూడా పడే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ మాత్రము కొంత సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు కృప. ఓకే వెంకట్.